హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం తెలంగాణ జాగ్రఫీలో భాగంగా చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ అయితే చూస్తున్నామండి ఆ వర్ష క్రమంలో తొమ్మిదవ క్లాస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని ఖనిజ వనరులు అనేటువంటి టాపిక్ పైన క్లాస్ అయితే చూద్దాము సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే అందరికీ అందజేస్తానండి ఒకేసారి కూడా అంతేకాకుండా ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మనము మన వెబ్సైట్లో మూడు టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుందండి అది అన్ని చాప్టర్స్ పైన ఓకే అన్నిటిపైన కూడా ఓకే సో ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అందరూ కూడా ఉచితంగా మీరైతే వినవచ్చు ఓకే చూడవచ్చు సారీ అందరు కూడా అటెంప్ట్ చేసి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు రెండు వందల నలభై ప్లస్ టెస్ట్లు అయితే మార్క్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది అన్ని పాలిటీ పైన హిస్టరీ పైన ఎకానమీ పైన తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ హిస్టరీ ఓకే అన్నిటిపైన కూడా ఆ మార్క్ టెస్ట్లు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి సో ఒకసారి ట్రై చేయండి లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీకు దొరకకుంటే ఒకసారి కామెంట్ చేయండి సో మీకు పర్సనల్గా అయినా కూడా కామెంట్లో మీకు అందజేస్తాను ఇంకా ఎవరైనా ఆన్లైన్లో కోర్స్ తీసుకోవాలనుకుంటే సో మన యాప్ ఉందండి డౌన్లోడ్ చేసుకోండి కోర్స్ తీసుకోండి అతి తక్కువ ధరలోనే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము క్వశ్చన్ నెంబర్ వన్ రాష్ట్రంలో బొగ్గు నిల్వల తర్వాత బొగ్గు నిల్వల తర్వాత అధిక విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఖనిజం ఏంటి అంటే మన రాష్ట్రంలో బొగ్గు నిల్వలే అత్యధికంగా ఉన్నాయి అని అర్థము దాని తర్వాత ఏమున్నాయండి మరి అంటే ఆప్షన్ బి అండి సున్నపురాయి ఉందండి సున్నపురాయి అత్యధికంగా ఉంది బొగ్గు నిల్వలు ఎక్కడంటే గోదావరి నది పరివాహక ప్రాంతము ఆ తీర ప్రాంతం మొత్తం కూడా బొగ్గు నిల్వలు ఉంటాయి ఎక్కడైనా గుర్తుంచుకోండి తీర ప్రాంతాలలోనే బొగ్గు నిల్వలు అనేవి చాలా ఎక్కువగా ఉండడం అయితే చూడవచ్చు దాని తర్వాత సున్నపురాయి అత్యధికంగా ఉంది నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిశీలించండి సున్నపురాయి ఖనిజములు స్టోన్ అని కూడా పిలుస్తారు సున్నపురాయి సిమెంట్ పరిశ్రమకు ముడి ఖనిజంగా ఉపయోగపడుతుంది మరేంటండి సరైన సమాధానం ఇక్కడ అంటే ఏ మరియు బి రెండు కూడా సరి అయినవే సున్నపురాయి ఖనిజములను స్టోన్ అని కూడా పిలుస్తారు సున్నపురాయి సిమెంట్ పరిశ్రమకు ముడి ఖనిజంగా ఉపయోగిస్తారు సున్నపురాయి నెక్స్ట్ జిప్సమ్ ఓకే వీటన్నిటిని కలిపి సో యాషన్ ఉంటుందండి సో మనకు ఏంటి థర్మల్ పవర్ పాయింట్లలో థర్మ థర్మల్ విద్యుత్ కేంద్రాలలో వేస్ట్ పదార్థంగా అంటే అంత్య పదార్థంగా యాష్ అనేది వస్తుందండి యాష్ను కూడా ఇందులో ఉపయోగించడం జరుగుతుంది వీటితో పాటు నెక్స్ట్ సున్నపురాయి నిల్వలు విస్తరించబడి లేని జిల్లాలను గుర్తించండి విస్తరించబడి లేని జిల్లాలను సో ఏంటండి మరి ఇక్కడ జగిత్యాల నిజామాబాద్ ఆదిలాబాద్ వికారాబాద్ జోగులాంబ గద్వాల ఎక్కడ లేవు మరి ఏంటి ఆప్షన్ టూ అండి బి మరియు సి మాత్రమే లేవు బి మరియు సి మాత్రమే లేవు బి ఏంటి నిజామాబాదు లేవు లేవు ఆదిలాబాదులో కూడా లేవండి ఇక్కడ బొగ్గు నిల్వలు ఉంటాయి మరి జగిత్యాలలో ఉన్నాయి వికారాబాదులలో కూడా మరి ఎక్కువగా సున్నపురాయి నిల్వలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది నెక్స్ట్ వన్ రాష్ట్రంలో సున్నపురాయి అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి జిల్లా ఏది ఆప్షన్ సి అండి నల్గొండ జిల్లా అండి నల్గొండ జిల్లాలో మరి సున్నపురాయి అనేది ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న జిల్లాగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ బెరైటీస్ నిల్వలు తెలంగాణలో ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి బెరైటీస్ ఆన్సర్ ఆప్షన్ డి ఖమ్మము మరియు మహబూబ్ నగర్ జిల్లాలలో ఈ యొక్క వెరైటీస్ అనేటువంటి నిల్వలు అత్యధికంగా ఉన్నాయి తెలంగాణలో బెరైటీస్ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఆప్షన్ఏ ఖమ్మము జిల్లా అని అయితే చెప్పుకోవచ్చు వెరైటీస్ అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది దేశంలో అధికంగా ముగ్గురాయి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది గుర్తించండి ముగ్గురాయి అండి ఆప్షన్ బి అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఓకేనా ఇంపార్టెంట్ మాంగనీస్ అధికంగా విస్తరించి ఉన్న జిల్లా ఏది క్రింది వాటిలో మాంగనీస్ సరైన సమాధానం ఏంటండి మాంగనీస్ అనేది ఎక్కడ ఎక్కువగా విస్తరించి ఉంది అని మనం చూసినట్లయితే సరైన సమాధానం ఆప్షన్ డి అండి నిజామాబాద్ మరియు వరంగాలలో మాంగనీస్ నిల్వలు అత్యధికంగా ఉన్నట్లుగా తెలుస్తుంది క్రింది వాక్యాలను పరిశీలించండి చూద్దాం సున్నపురాయి ఆధారిత పరిశ్రమలు సిమెంట్ కార్బైట్ ఇనుము ఉక్కు పరిశ్రమలు పెట్రోలియం వెలికితీత రంగులు టైర్లు డబ్బా రబ్బరు వస్తువులు ముగ్గురు ముగ్గురు ముగ్గులు ఆధారిత పరిశ్రమలుగా మనమైతే చెప్పుకోవచ్చు ఓకేనా ఈ మూడు ఏంటి పెట్రోలియం వెలికితీత రంగులు మరియు టైర్లు నెక్స్ట్ డబ్బా రబ్బరు వస్తువులు ఈ ఆధారిత పరిశ్రమలుగా మనమైతే మూడింటిని ఆధారిత పరిశ్రమలుగా మనమైతే చెప్పుకోవచ్చు ఈ మూడు అనేవి కూడా ఒకే రకమైనవి మరి క్రింది వాటిలో సరైనది ఏంటి అంటే ఏ సరైనది బి సరైనది రెండు కూడా సరైనదే అండి సున్నప్రాయి ఆధారిత పరిశ్రమ సిమెంట్ కార్బైట్ ఇన్ముక్కు పరిశ్రమలు అండి పెట్రోలియం వెలుగుతీత రంగులు టైర్లు నెక్స్ట్ డబ్బా రబ్బర్ వస్తువులు ఇవన్నీ కూడా ఆధారిత పరిశ్రమలుగా మనమైతే చెప్పుకోవచ్చు ఓకేనా మూడు కూడా ఆధారిత పరిశ్రమలు నెక్స్ట్ వన్ తెలంగాణలో ముగ్గురాయి నేలలు ఈ క్రింది వాణిలో ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి ముగ్గురాయి అండి ఆన్సర్ ఆప్షన్ అండి అన్నీ సరైనవి చూద్దాము ఒకసారి రుద్రంపేట వెంకటాయపాలెము గోపాల్పూర్ బాలపేట కోడంపూర్ ఇవన్నిట్లో కూడా ముగ్గురాయి అనేది అత్యధికంగా ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాము దేశంలో మాంగనీస్ అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి మధ్యప్రదేశ్ మాంగనీస్లో ప్రథమ స్థానంలో ఉంటుంది మాంగనీస్ నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతాలు ఏవి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటండి సో ఇక్కడ మనం చూసినట్లయితే మాంగనీస్ అండి మాంగనీస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి లోహంగా మనమైతే చెప్పుకోవచ్చు సో ఇక్కడ పైవన్నీ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చండి జిమాదాపూర్ భీమసరి అనంతగిరి మంచిర్యాల సో ఆదిలాబాద్ మరియు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ ఏదైతే ఉందో ప్రీవియస్గా సో అక్కడ అంతా కూడా ఈ యొక్క మాంగనీస్ నిల్వలు అనేవి అత్యధికంగా ఉండడం అయితే చూడవచ్చు అన్నీ కూడా సరైనవి క్రింది వాక్యాలను పరిశీలించండి చూద్దాం అమెథిస్ట్ క్వార్జురాళ్ళను ఆభరణాల పరిశ్రమలలో ఉపయోగిస్తారు అమిథెస్ట్ రాళ్ళు రామానాయుడుపల్లి పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో అధికంగా లభిస్తాయి ఏది సరైనది మరి ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఏ సరైనది బి అనేది సరైనది కాదు అమిథెస్ట్ క్వాజు రాళ్ళను ఆభరణ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు మరి అమిథెస్ట్ రాళ్ళు అనేవి రామాయనాయుడుపల్లి పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో అధికంగా లభిస్తాయి అనేది సో తప్పండి ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిలో ఏ ఖనిజము ఉపరితల ఖనిజంగా లభిస్తుంది అంటే పై భాగంలోనే ఆప్షన్స్ అండి క్రోమైట్ అనేటువంటి ఒక పదార్థము ఒక ఖనిజము క్రింది వాక్యాలను పరిశీలించండి ఉపరితల ఖనిజమైన బంకమట్టి భీమవరము గౌరవరము జన్నవరం ప్రాంతాలలో ఎక్కువగా లభిస్తుంది సో ఇక్కడ ఒకటి సారీ పదహారు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ ఖనిజాన్ని ఉపరితల ఖనిజం అంటారంటే బంకమట్టి అండి ఇది ఓకే భాగం అంటే భూమి పైనే మనకు లభిస్తుంది కదా రైట్స్ ఇక్కడ ఆప్షన్ తప్పించారు ఇక్కడ ఆప్షన్ సి కాదు ఇది ఆప్షన్ వన్ బంకమంటి క్రింది వాక్యాలను పరిశీలించండి ఉపరితల ఖనిజమైన బంకమట్టి భీమవరము గౌరారం జన్నవరంలో లభిస్తుంది ఇంకూరు ఖమ్మం జిల్లాలో కూడా కలదు సరైన సమాధానం ఏంటి అంటే యా ఇక్కడ బంకమట్టి అనేది భీమవరము గౌరారము జన్నారం ప్రాంతాల్లో లభిస్తుంది అనేది తప్పండి ఇవి ఎక్కడ లభిస్తాయంటే ఇంకూరు ఖమ్మం జిల్లాలో అత్యధికంగా లభించడం అయితే మనము చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ క్రోమైట్ ఖనిజం అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి జిల్లా ఏది క్రోమైట్ అండి ఆన్సర్ ఆప్షన్ ఏ ఖమ్మం జిల్లా క్రోమైట్ ఖనిజం అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏంటి అంటే ఆప్షన్ బి ఒడిషా అల్యూమినియం కూడా ఒడిషానే అండి నెక్స్ట్ బంకమన్ను నిల్వలు అధికంగా కలిగిన జిల్లా ఏది బంకమన్ను ఆన్సర్ సరైనది ఏదండి మరి ఇక్కడ బంకమన్ను ఉత్పత్తులు ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దాన్ని చూసినట్లయితే సో ఇక్కడ సరైన సమాధానము ఆప్షన్ అసీ అండి ఆదిలాబాద్ కొమరంభీం అసిహాబాద్ జిల్లాల్లో కూడా ఎక్కువగా లభించడం అయితే మనము చూడవచ్చు బంకమన్ను నిల్వలు అధికంగా కలిగినటువంటి జిల్లాలు నెక్స్ట్ వన్ తక్కువ నాణ్యత గల కుండల తయారీకి ఉపయోగించేటువంటి మట్టి ఏది అంటే ఆప్షన్ బి అండి తెల్ల బంక మట్టిగా మనమైతే చెప్పుకోవచ్చు తెల్ల బంక మట్టి విస్తరించి ఉన్న జిల్లాలు ఏవి మరి ఆప్షన్ ఏ అండి ఆఫ్కోర్స్ ఆదిలాబాద్లోని డోలమైట్ నిల్వలు అధికంగా ఉన్నటువంటి జిల్లా ఏది అంటే ఆప్షన్ బి ఖమ్మం జిల్లాలో డోలమైట్ అధికంగా ఉంటుంది డోలమైట్ ఆధారిత పరిశ్రమల క్రింది వాటిలో ఎక్కడ గుర్తించండి ఆన్సర్ ఇక్కడ ఇనుముకు పరిశ్రమ ఫెర్రోలైట్ ఎరువుల పరిశ్రమ గాజుఫామ్ పరిశ్రమ ఎందులో ఉపయోగిస్తారండి ఆప్షన్ ఫోర్ అన్నిట్లలో కూడా దీన్నైతే ఉపయోగించడము జరుగుతుంది నెక్స్ట్ ఫెల్డ్ స్పర్కి సంబంధించి క్రింది సరికాని వాక్యమును గమనించండి ఈ ఖనిజము నెడమనూరు దామరచెర్ల చరకొండ ప్రాంతాల్లో లభిస్తాయి నాగర్ కర్నూలు జిల్లాలో ఖనిజం లభించదు అత్యధికంగా నాణ్యమైన ఫెడ్స్పర్ ముడి ఖంజము నల్గొండ జిల్లాలో లభిస్తుంది ఈ ఖనిజ ఈ ఖనిజము ఆధారిత పరిశ్రమలు సిరామిక్ ఎనామిల్ ఎలక్ట్రికల్ సో ఆప్షన్ బి అనేది తప్పండి నాగర్ కర్నూలు జిల్లాలో ఖనిజం లభించదు అన్నారు కానీ లభిస్తుంది ఓకే సో బి తప్ప అన్నీ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి క్వాడ్ ఖనిజము భీమరాజుపేట తాడిపల్లి షాద్నగర్ తిమ్మాపూర్ అదొలు ప్రాంతాల్లో విస్తరించి ఉంది క్వాడ్జ్ భీమరాజుపేట రాజుపేట ఖమ్మం జిల్లాలో కలదు సరైనది ఏంటండి మరి ఇక్కడ ఆప్షన్ వన్ ఏ అనేది సరి అనేది బి అనేది సరికాదు ఈ క్వాడు కంజం ఎక్కడ ఉంటుందండి భీమరాజుపేట తాడిపల్లి షాద్నగర్ తిమ్మాపూర్ అదోలు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడాన్ని మనమైతే చూడవచ్చు ఓకేనా మరి ప్రాంతాలు ఎక్కడున్నాయండి భీమా రాజుపేట ఖమ్మం జిల్లాలో కలవు అనేది తప్పు మరి ఎక్కడున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే నెక్స్ట్ వన్ క్రింది ప్రాంతాలు అవి ఉన్న జిల్లాలో సరైన క్రమము అమర్చండి రాజుపేట ఇక్కడ ఇచ్చారు చూడండి మళ్ళీ మీరు చెప్పనవసరం లేదు కామెంట్ రూపంలో భీమరాజు భీమరాజుపేట నిజామాబాద్ కుకట్పల్లి మెచ్చల్ తాడిపల్లి ఖమ్మం షాద్నగర్ రంగారెడ్డి చూద్దాం సరైన క్రమం ఏంటి ఆప్షన్ టూ అండి వన్ టూ త్రీ ఫోర్ అన్ని కరెక్ట్ ఇచ్చారు భీమరాజుపేట నిజామాబాద్లో ఉంది కూకట్పల్లి మెడ్చల్ మల్కజీరిలో ఉంది తాడిపల్లి ఖమ్మంలో ఉంది షాద్నగర్ రంగారెడ్డిలో ఉండడం చూడవచ్చు దేశంలో రాగి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి జిల్లా ఏది సారీ రాష్ట్రం ఏది సరైన సమాధానం ఆప్షన్ ఇవ్వండి అండి కర్ణాటక రాగి ఉత్పత్తిలో ఓకేనా నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రంలో రాగి విస్తరించని జిల్లా ఏది విస్తరించనిది నిజామాబాద్ అండి భద్రాద్రి కొత్తగూడము జోగులాంబ గద్వాల నిజామాబాద్లో అత్యధికంగా ఉంటుంది దేశంలో మైకా ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము ఆప్షన్స్ అండి జార్ఖండ్ క్రింద ఇవ్వబడిన జిల్లాలలో మైకా విస్తరించబడి లేని జిల్లాను గుర్తించండి లేని జిల్లా ఆన్సర్ ఆప్షన్ త్రీ అన్నీ సరైనవి అంటే అన్నిట్లలో ఉన్నాయి గోసవీడు కన్నూరు వావిలాల కళ్ళు ఈ ప్రాంతాలన్నిటిలో కూడా ఉన్నాయండి మైకా విస్తరించబడే ప్రాంతాలు ఇవి జిల్లాలని కంటే కూడా ఏ ప్రాంతాల్లో లేవి అనే కంటే సరైనది ఇక్కడ ఏ ప్రాంతంలో మైక విస్తరించబడలేదంటే ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు ఓకే అన్నిట్లలో ఉంది క్రింది వాక్యాలను పరిశీలించండి కై ఖనిజము గరీపేట్ రుద్రంపూర్ జిల్లాలో విస్తరించి ఉంది ఆ ప్రాసెస్ కులముల తయారీ కయోనెట్ ఆధారిత పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు సరైన సమాధానం ఏంటండి ఆప్షన్ వన్ ఏ సరైనది బి సరైనది రెండు కూడా సరైనవిగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో గ్రాఫైట్ ఆధారిత పరిశ్రమలు విస్తరించి ఉన్న ప్రాంతాలు ఏవి గ్రాఫైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్నీ సరైనవే అండి ఇపాలపాడు సిగురుమామిడి గోపన్నగూడము సి సిద్ధారం అనేటువంటి ప్రాంతాల్లో అయితే గ్రాఫైట్ ఆధారిత పరిశ్రమ ఉన్నట్లుగా తెలుస్తుందండి ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ సిద్దారాం ఈ క్రింది ఏ జిల్లాలో కలదంటే ఆప్షన్ ఏ ఖమ్మం జిల్లాలో కలదు ఈ క్రింది వానిలో లాటరైట్ ఆధారిత పరిశ్రమ ఏది లాటరైట్ ఆధారిత పరిశ్రమ ఆప్షన్ బి అండి సిమెంట్ పరిశ్రమగా చెప్పుకోవచ్చు క్రింది వానిలో లాటరైట్ విస్తరించి ఉన్న జిల్లా ఏది గుర్తించండి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ అన్నీ సరైనవే ఆదిలాబాద్లో జయశంకర్ భూపాలపల్లి ములుగు కామారెడ్డి సంగారెడ్డిలో కూడా మరి లాటరైట్ అయితే విస్తరించి ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ స్టియోటైట్ విస్తరించి ఉన్న జిల్లా కానిదాని గుర్తించండి జిల్లా కానిది ఆప్షన్స్ అండి నిజామాబాద్ ఆదిలాబాద్లో స్టియోటైట్ ఉండదు సిద్దిపేట కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం నాగర్ కర్నూల్ కరీంనగర్ అంతా కూడా విస్తరించి ఉండడం అయితే మనం చూడవచ్చు స్టియోటైట్ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఆప్షన్ బి అండి కిన్నరసాని భద్రాద్రి కొత్తగూడెం కరెక్ట్ మంగంపేట అనేది వరంగల్ కాదండి ములుగు గద్వాల్ అనేది జోగులాంబ గద్వాల్ కరెక్టే ఓకే బి అనేది తప్పు బంగారం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే కర్ణాటక వజ్రాలు అధికంగా విస్తరించి ఉన్న జిల్లాలు ఏవి అంటే మన దగ్గర ఆప్షన్ త్రీ అండి ఏబిసిడి అన్నీ కూడా వనపర్తి నాగర్ కర్నూల్ వికారాబాద్ ఖమ్మం జిల్లాల్లో వజ్రాలకు సంబంధించిన నిల్వలు అత్యధికంగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ